తూర్పుగోదావరి జిల్లా గోకవరం మెరుగైన సమాజం కోసం సమాజ సేవ పత్రికను ఆదరించండి గోకవరం మండలంలో తంటికొండ గ్రామానికి చెందిన కంచుమర్తి రాజశేఖర్లు పలు పత్రికల్లో విలేకరుగా పనిచేస్తూ సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను పత్రికలో ప్రచురణ చేసి సమాజాన్ని మార్చే దిశగా అడుగులు వేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలుపుతూ ప్రజల శ్రేయస్సు కోసం ఒక పత్రికను పెట్టాలనే ఉద్దేశంతో గోకవరంలో నివసిస్తున్న సమాజ సేవకులు ప్రొఫెసర్ శ్రీధర్ సమాజ సేవకి డాక్టర్ గాయత్రిలను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను ఖండించాలని పత్రిక పెట్టాలని వారిని ఆశ్రయించారు దీంతో గాయత్రి శ్రీధర్ దంపతులను రాజశేఖర్ను అభినందిస్తూ నూతనంగా జనవరి ఫిబ్రవరి ప్రజల ఆదరణతో ప్రారంభమవుతున్న సమాజ సేవక్ అనే న్యూస్ పేపర్ కు తమ సహాయ సహకారాలు అందించారు ఈ సందర్భంగా గాయత్రి శ్రీధర్ దంపతులు కొన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు అందరికి నమస్కారం నేను గోకువరం మండల మాల మాలమహనాడు ప్రశ్న పనిచేస్తున్నా పంచమతి పేరు ఇక్కడ గోకువరం మండలానికి సంబంధించి ప్రొఫెసర్ డాక్టర్ గాయత్రి మేడం గారు అలాగే ప్రొఫెసర్ శ్రీ గౌతమ్ బుద్ధ అంబేద్కర్ అవార్డు గ్రహీత శ్రీధర్ గారు నేను కలవడం జరిగింది వాళ్ళ కలడానికి కల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోకూరం మండలంలో అంబేద్కర్ అవార్డు గ్రహీయత అయినటువంటి వ్యక్తి ఉండడం సంతోషకరమనేసి మాల మహానాడు మండల తరపు నుంచి నేను నా టీంని తీసుకుని వచ్చి వాళ్ళని సన్మానించి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జరిగిన తర్వాత నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా సార్ కానీ మేడం గారు కానీ గాయత్రి మేడం గారు కానీ చూడడం జరిగింది చూసి నువ్వు ఏం చేస్తున్నావు బాబు ఏంటని అడిగితే మేడం గారు ఎలా నేను పాలన పీడిఎఫ్ పేపర్లో పనిచేస్తున్నాను అది కాకుండా ఇలాగ సమాజ సేవ కోసం నేను ఎక్కడ దళితులకు అన్యాయం జరిగిన సరే ఫస్ట్ ఉండి నేను పోరాడుతానని అడిగినప్పుడు మరి ఏం సాధించావు అని అడిగినప్పుడు నేను ఒక పీడిఎఫ్ పేపర్లో పనిచేస్తున్నాను కానీ ఇక్కడ నియోజకవర్గంలో కానీ మండల స్థాయిలో కానీ జరుగుతున్న అన్యాయాలు నేను ప్రశ్నించినప్పుడు నాకు ఎటువంటి సపోర్టింగ్ లేదన్నప్పుడు నేను ఒకటే అడిగాను మేడం గారిని మేడం గారు నాకు ఏదన్నా మీరు ఢిల్లీ ఇల్లు వస్తూ ఉంటారు అంతమటును సారా కూడా ఢిల్లీలో ప్రోటోకాల్ జాబ్ చేస్తారు మంత్రిత్వ శాఖలోని నాకు ఏదైనా పేపర్ ఇప్పించగలదురు నాకు సహాయం చేసినట్లయితే నేను ఆ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ని నిజ నిర్భయంగా నేను మాట్లాడి రాసి ఆ పేపర్లో ప్రచురించి అది సమస్య పోరా పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాడుతానని చెప్పాను ఈ జర్నలిజం అన్నటువంటి వాళ్ళు సర్టన్ ఎథిక్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నది తెలియజేశాడు అదే రకంగా ఆర్టికల్ రాయటం ఒకటే కాదు ఆర్టికల్ని ఆఫీసర్స్ ద్వారా ఫాలోఅప్ చేయాలి అవసరమైతే న్యాయ పోరాటం చేయాలి అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది ఒక జర్నలిస్ట్గా న్యాయం చేయగలను నాకు పేపర్ పెట్టుకోవటానికి తగిన సూచనలు సలహాలు ఇవ్వని కోరటం జరిగింది తదనుగుణంగా నా వైఫ్ అయినటువంటి డాక్టర్ గాయత్రి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ మూలాన తనతో డిస్కషన్ పూర్తయింది త్రీ మంత్స్ బ్యాక్ చాలా అవార్డ్స్ వచ్చాయి సమాజ సేవ గుర్తింపుగా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా నాకు గుర్తింపు నుంచి గౌరవం గౌరవ సూచికంగా కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా హస్బెండ్ అయినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ గారికి అంబేద్కర్ గారి గౌతమ్ బుద్ధ పీస్ అవార్డు రావడం కూడా జరిగింది